అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద, ఇప్పుడు మన రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం మీద ఒకసారి పరిశీలనగా చూస్తే, వైసీపీ నాయకత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏంటంటే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాం. అది కూడా ఎలాగంటే 2 లైట్లు వేసుకోవచ్చు, రోజంతా ఫ్యాన్ వేసుకోవచ్చు, సెల్ ఫోన్లు ఛార్జ్ చేసుకోవచ్చు, 16 గంటల పాటు టీవీ చూడొచ్చు. ఇవన్నీ వాడినా కానీ 150 యూనిట్లకు మించి ఖర్చు అవ్వదు. అందుకని అదనంగా ఇంకో 50 యూనిట్లు కూడా మేము అధికారంలోకి రాగానే ఇస్తామని వైసీపీ నాయకత్వం ప్రామిస్ చేసిన తర్వాత, ఈరోజు అధికారంలోకి వచ్చి అదే అల్పాదాయ వర్గాలకి వారి వాడకం పైన 57% రేట్లు పెంచారు. దీన్ని ఒకసారి చూస్తే వైసీపీ మాటలకు అర్థాలు వేరులేనే దాన్ని ఇంకోసారి ప్రూవ్ అవుతా ఉంది. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకుంటా ఉన్నారు. చాలా ప్రస్ఫుటంగా ఈ విషయంలో కూడా స్పష్టమవుతా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, రాష్ట్ర విభజన సమయానికే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సర్ప్లస్లో ఉండేది, మిగులు విద్యుత్ ఉండేది. 2014-2019 అప్పటి ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సర్ప్లస్లో ఉండటం వల్ల ప్రజలకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు చాలా తక్కువగా ఉండేవి. నా దృష్టికి విద్యుత్ భారం మీద 1-2 సందర్భాలు వచ్చినప్పుడు నేను అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, దాన్ని ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. ఉదాహరణకి దేశవ్యాప్తంగా మొక్కలు సరఫరా చేసే కడియం రైతులు మాపైన కొంచెం అదనపు భారం మోపే పరిస్థితి వచ్చింది, మీరు అడ్రస్ చేయాలని నేను వెంటనే అడ్రస్ చేయగానే అది ఉపసంహరించుకుంది అప్పుడు ప్రభుత్వం కూడా. మొన్న పవర్ పర్చేస్ క్యాన్సిలేషన్ పరిస్థితుల నుంచి నిన్న ప్రభుత్వం ప్రకటించిన పవర్ హాలిడే వరకు వారి ప్రకటనలపై వారి విధానాలని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే మనకి విద్యుత్ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే పల్లెల్లో 11-14 గంటల వరకు కరెంటు కోత, పట్టణాల్లో 5-6 గంటలు, నగరాల్లో 4-6 గంటల వరకు విద్యుత్ కోత. సంక్షోభం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే హాస్పిటల్స్లో కూడా విద్యుత్ కొరత నెలకొన్న సందర్భం. అలాగే ఆపరేషన్స్ చేసేటప్పుడు అసలు విద్యుత్ లేని పరిస్థితుల్లో సెల్ ఫోన్ లైట్లతో కూడా ఆపరేషన్ని పూర్తి చేసే పరిస్థితులు ఎన్నో సందర్భాలు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విద్యుత్ కోతల వల్ల ముఖ్యంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పరీక్షల సమయం వాళ్ళకి అసలు ఎప్పుడు కరెంటు పోయేదో తెలియని పరిస్థితి, ఈ వేసవి కాలం, అలాగే గృహ సముదాయంలో మోటార్లు పనిచేయకపోవడం వల్ల నీళ్లు రాక అదొక విచిత్రమైన చాలా కష్టమైన పరిస్థితులు. అలాగే ఇళ్లలో కరెంటు లేక రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లో కూడా పడుకునే వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సంక్షోభం నిన్న ప్రకటనతో ఏ స్థాయికి వచ్చింది అంటే, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ప్రామిస్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, పరిశ్రమలు రానివ్వలేదు, అప్పులు చేసేసారు, వీటితో పాటు అదనంగా 36 లక్షల మంది మధ్య తరహా పరిశ్రమలు కానీ పెద్ద తరహా పరిశ్రమలు కానీ ఉన్న పరిశ్రమల్లో కూడా ఈ పవర్ హాలిడే ప్రకటించడం వల్ల, అంటే వారానికి 1 రోజు సెలవు తీసుకున్న పరిశ్రమలకు మీరు 2 రోజులు సెలవు తీసుకోండి, అలాగే మీకు నిర్దేశించిన విద్యుత్లో కూడా 50% వరకే మీరు వాడాలి అని చెప్పి, ఈ రోజున 3 షిఫ్టులతో పనిచేసే పరిశ్రమలు కూడా ఈ రోజున 1 షిఫ్ట్ లేదంటే 1.5 షిఫ్ట్కి వచ్చే పరిస్థితికి వచ్చేసింది. దీనివల్ల ఏ పరిస్థితికి వెళ్ళిపోయింది, 36 లక్షల మంది కార్మికులు ఈ రోజున వారి ఆదాయానికి పూర్తిగా గండిపడే పరిస్థితికి వచ్చేసింది. ఒకవైపు అప్పులు తెచ్చి పారిశ్రామికవేత్తలు ఈ నడుపుతూ ఉంటే, ఒకవైపు రోజువారీ పెరిగిపోతున్న ధరలు, పెట్రోల్ ధరలు, వీటన్నిటి మధ్యలో ప్రజానీకం నలిగిపోతున్న టైంలో మీరు ఈ రోజు నీకు పరిశ్రమ నడపకూడదు, కనీసం 1 షిఫ్ట్కి మించి నడపకూడదు అనే పరిస్థితులు వచ్చినప్పుడు దీనికి మూల కారణం వైసీపీ లోపభూయిష్టమైన పాలసీ విధానం. ఇది తెలివితేటలు లేకో కాదు, ఇవన్నీ కావాలని, ఈ సంక్షోభానికి మూల కారకులు కావాలని తెచ్చిపెట్టింది వైసీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉన్న పాలసీని సరిచేయాలి తప్ప మీరు క్యాన్సిల్ చేసేస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఇలా ఒక చిన్న తార్కాణం ఇది. గత ప్రభుత్వం 25 సంవత్సరాలకి ఈ గ్రీన్ ఎనర్జీ కంపెనీస్తో పెట్టుకున్న ఒప్పందం ఏంటంటే, 4.80 రూపాయలకి మేము వాళ్ళు యూనిట్ ఇస్తామని చెప్పే పరిస్థితికి 25 సంవత్సరాల్లో అగ్రిమెంట్ తీసుకుంటే, వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక చెప్పింది ఏంటంటే, మీరు గత ప్రభుత్వం 4.80 రూపాయలు చాలా అత్యధికంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తారు, మేము 2 రూపాయలకి చేస్తామని చెప్పి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ప్రపంచవ్యాప్తం ఆ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మామూలు చెడ్డ పేరు కాదు, పెట్టుబడులు ఆగిపోయి జపనీస్ అంబాసిడర్ తిట్టిన వైనం మనకు తెలుసు. మీరు వచ్చి 2 రూపాయలకి మేము యూనిట్ని తీసుకొస్తామని చెప్పి యూనిట్ని 20 రూపాయలు పెట్టి కొంటా ఉన్నారు. అది కూడా ఏంటంటే 450 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒకవైపు అప్పులు చేసేస్తూ ఉత్పత్తి మనకి ఆదాయ వనరులు పెంచకపోక అప్పులు ఒకవైపు చేసేస్తూ ఇలాగ ఈ సంక్షోభం నెట్టింది. కేవలం వీళ్ళ కాంట్రాక్ట్లు వీళ్ళకి రాలేదనో, మేము ఏదంటే బాధపడతారేం, కారణాలు ఏదైనా కావచ్చు కానీ ఈ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానం. దీనిని జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ
తెలియజేయాల్సిన అవసరం ఉంది. జనసేన తరపు నుంచి అసలు మేము ఈ లెటర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ప్రతి జన సైనికులు, ప్రతి జన సైనిక నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా దీనిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలను వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారో మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ప్రజలకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన పార్టీ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వ్యక్తిగత ఎజెండా లేదు. నాకు ప్రజలు బాగుండాలి, ప్రజలు పలకెక్కాలని కోరుకునేవాడిని. రైట్ ఫ్రమ్ భవన నిర్మాణ కార్మికుల దగ్గర మొదలుకొని ఈరోజు కౌలు రైతుల వరకు, ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వచ్చినా, మీరు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, ఉపాధి జాబ్ క్యాలను ప్రకటించడం, ఇవన్నీ మీరు చేయని విధానాల మీద నేను మాట్లాడుతున్నాం. అలాంటి మమ్మల్ని మీరు రాక్షసులు, దుర్మార్గులను పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాకు మీ అందరికంటే కూడా చాలా బలంగా మాట్లాడగలను. వైసీపీ అగ్రనాయకత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను విధానాల గురించే మాట్లాడుతున్నా, పాలసీల గురించే మాట్లాడుతున్నా. మీరు వ్యక్తిగత దోషులకి ఇలా దిగితే, మీకు అలాంటిది కావాలంటే ఖచ్చితంగా నాకు సరైన ఏ సమయంలో ఎంత ఇవ్వాలో నాకు బాగా తెలిసిన వాడిని, మీరు ఆలోచించుకొని మాట్లాడండి. మీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడితే మాకు సహనం ఉంటుంది. మా సహనాన్ని దయచేసి మీరు పరీక్షించుకోండి.